ఈనాటి పరేడ్ కార్యక్రమ ముఖ్య అతిథులు 8 కంటెంజెంట్లను పరిశీలించే నిమిత్తం ఒక్కొక్క కంటెంజెంట్ వద్దకు చేరుకుని పరిశీలన వాహనం నుంచి పరిశీలించడానికి పరిశీలన వాహనం మీదకు చేరుకున్నారు. శ్రీ దామోదర్ గౌతమ్ సమం గారు ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ గా కర్నూలు చిత్తూరు ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. స్వర్గీయ కేఎస్ వ్యాస్ ఐపీఎస్ గారితో కలిసి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన గ్రేహౌండ్స్ కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లి సిఆర్పీఎఫ్ విభాగంలో ఛత్తీస్గఢ్ మరియు సరిహద్దు రాష్ట్రాల్లో పనిచేశారు. 2008 సంవత్సరంలో ఐసీపీ గా పదోన్నతి పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఐసీపీ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో శ్రీ గౌతమ్ సవాంగ్ గారు పోలీస్ కమిషనర్ గా యునైటెడ్ నేషన్స్ పోలీస్ కు ఎంపీగా కాబట్టారు. 2019 సంవత్సరంలో మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారిని పోలీస్ రాష్ట్ర అత్యున్నత పదవి మరి రాష్ట్ర డిజీపీగా నియమితులయ్యారు. 8 కంటెంజెంట్లను వారు పరిశీలిస్తున్నారు. ఫస్ట్ కంటెంజెంట్ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూలు సిపిఎల్ఐ ఆర్ఎస్ఐ 2018 బ్యాచ్ కు చెందిన వారు. తర్వాత సెకండ్ కంటెంజెంట్ వద్దకు చేరుకుంటున్నారు. బాబా మీరు తప్పాలి. ఏపీఎస్పీ కాకినాడ ఎస్ నాగేంద్రబాబు ఆర్ఎస్ఐ 2018 బ్యాచ్. తదుపరి థర్డ్ కంటెంజెంట్ ఫిఫ్త్ బెటాలియన్ ఏపీఎస్పీ విజయనగరం శ్రీ విపూర్ణ కిషోర్ ఆర్ఎస్ఐ 2021. తదుపరి సిక్స్త్ బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరి శ్రీ ఎం గంగరాజు ఆర్ఎస్ఐ 2018 బ్యాచ్. బ్రాస్ బ్యాండ్ బృందాన్ని పరిశీలిస్తున్నారు ఏఆర్ఎస్ఎస్ ఏపీ కృష్ణయ్య గారు. తర్వాత నైన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ శ్రీ ఎం చంద్రకేశవులు 2018 బ్యాచ్. తదుపరి సిక్స్త్ కంటెంజెంట్ లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ ఆగ్రోపేట కడప శ్రీ కె శ్రీరాములు ఆర్ఎస్ఐ 2021 బ్యాచ్. తదుపరి సెవెంత్ కంటెంజెంట్ 14th బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం మహమ్మద్ బాబు హుస్సేన్ ఆర్ఎస్ఐ 2017 బ్యాచ్. పరేడ్ కార్యక్రమ ముఖ్య అతిథులు 8 కంటెంజెంట్లను పరిశీలించి అలాగే పోలీస్ అధికారులు ఇతర సీనియర్ ఆఫీసర్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈనాటి పెరేడ్ కార్యక్రమ ముఖ్య అతిథులు కంటెంజెంట్లను పరిశీలించి